కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించారని ప్రజలపై ఆర్థిక దోపిడీ చేసే కార్యక్రమాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఏఐటీయూసీ నాయకులు నిరసన తెలియజేశారు పెరిగిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర పిలుపు మేరకు ఏఐటీయూసీ నాయకులు కాసిం సిపిఐ నాయకులు ఆద్యం నరసయ్య ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నందు నిరసన తెలియజేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎంఆర్ఓ సులోచనకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కాసిం ఆద్యం నరసయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఎవరందో ఎవరు తిరుగుబాటు చేయలేనటువంటి దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత 10 రోజుల్లో 7 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణమైనటువంటి విషయం ఒకవైపున అంతర్జాతీయ మార్కెట్లో లోడు ధర తగ్గుతూ ఉంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీల రూపంలో మరి లేకపోతే ఐటీ రూపంలో విపరీతంగా రేట్లు పెంచడం అనేటటువంటి దారుణమైనటువంటి విషయం ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ కేవలం వాటికే పరిమితం కాకుండా నిత్యావసర వస్తువులపైన ట్రాన్స్పోర్ట్ రంగపైన ఆర్టీసీ బస్సులపైన లారీలపైన దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలకి పైన దాని ప్రభావం పట్టడం వల్ల ధరలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపున కరోనాతో అనేక ధరలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రేట్లు పెంచడం అనేటటువంటి దారుణమైనటువంటి విషయం తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఏఐటీసీ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మార్కాపురంలో కూడా ఏఐటీసీ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొన్నాయి తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేస్తారు